गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर्, नमस्कारं मास्टर् ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్, నమస్కారం మాస్టర్ మాస్టర్ సివివి, నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాస్తే. మనం ఇవాళ కొత్త చాప్టర్, దట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ప్రాక్టీస్ లో మనకి చాలా అవసరమైనటువంటి చాప్టర్ మనం చదువుకోబోతున్నాం. అది హోమియోపతిక్ అగ్రవేషన్. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ క్లియర్ గానే ఉంటుంది. ఇది మనకి బాగా కెంట్ ఫిలాసఫీలో అది బాగా అర్థం అవ్వాలి అంటే మనం మాస్టర్ గారి ఆరాటనలో ఇచ్చిన ఒక 10 ఎఫారిజమ్స్ చదువుకుని అప్పుడు ఇది స్టార్ట్ చేస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ మనం అది చదువుకున్నాం. సూత్రము 154. రోగి వేదనలను గూర్చి పరిశీలించినప్పుడు ఇట్లితర రోగుల నుంచి ప్రత్యేకించి వేరు చేయుగల వేదనలకే ఎక్కువ ప్రాధాన్యము చూపవలెను. అట్టి వేదనలతో ఔషధ పట్టికలోని వేదనలు అధిక సంఖ్యలో సరిపోయినప్పుడు ఆ రోగికి తగిన ఔషధం ఇదియే అని తెలియును. సామాన్యముగా అట్టి ఔషధము మొదటి మోతాదులోనే ఏ కల్లోలము లేక రోగి రోగము నివారణ మగును. అంటే ఆయన ఏం చెప్తున్నారు దీంట్లో ఈ ఎఫారిజంలో అంటే, మనము పేషెంట్ యొక్క సిమ్టమ్స్ అన్ని గమనించినప్పుడు కొన్ని పెక్యులియర్గా ఉంటాయి, అంటే ఆ ఆ రోగికి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి సిమ్టమ్స్. సో అంటే ఇంకొక పేషెంట్కి ఈ పేషెంట్కి మధ్య తేడాన్ని తెలియజేసేటువంటి సిమ్టమ్స్ ప్రత్యేకత చూపేటువంటివి. సో వాటికి అవి మనము వాటిని ఇంపార్టెంట్గా తీసుకోవాలని చెప్తున్నారు. అలా అటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని మనము కన్సిడర్ చేసి మందు సెలెక్ట్ చేయటం ద్వారా ఏమవుతుంది, ఫస్ట్ డోస్ వేయంగానే ఏ కల్లోలము లేక అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రోగి యొక్క డిసీజ్ మొత్తం నివారణ అయిపోతుంది. వివరణము, రోగి అందలి రోగ లక్షణములతో సామ్యము గల ఔషధమును ఎన్నుకున్నప్పుడే ఈ విషయమున నిపుణత చూపవలను. సరే, అంటే ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని గురించి చూసి మనము డ్రగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇది మనము ఈ దాని మీద శ్రద్ధ పెట్టాలి. అంటే ఏది కన్సిడర్ చేయాలి డ్రగ్ సెలెక్షన్కి, ఏ సిమ్టమ్ కన్సిడర్ చేయకూడదు అనేది. తలనొప్పి, పంటి నొప్పి మొదలగు సామాన్య వేదనలు ఎన్ని కనిపించినను వానికి ఏ ఔషధముతోనూ సామ్యమునందు ప్రత్యేకత సిద్ధింపదు. కనుక చలిగాలికి ఉపశమనము కలుగుట, నొక్కికున్నచో నొప్పి తగ్గినట్టుండుట మున్నగు ప్రత్యేక వేదనలనే డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ముఖ్యముగా భావించి రోగి యందు వాని కొరకు ప్రత్యేక పరిశీలనము చేసి వాయిని వేరుగా గుర్తింపుగా రాసుకునవలెను. ఆయన ఏం చెప్తున్నారు, తలనొప్పి వీటి కోసమే మన దగ్గరికి మందుకు వస్తారు, కానీ ఓన్లీ తలనొప్పి పంటి నొప్పి అని చూసి వాటి మీద మనము అంటే ఆ సిమ్టమ్స్ కలిగినటువంటి డ్రగ్ ని సెలెక్ట్ చేస్తే మనం ఫెయిల్ అయిపోతాం. అలా కాకుండా కొన్ని చలిగాలికి ఎక్కువ పోతాయి, కొన్ని చల్ల వేడి వాటికి ఎక్కువ పోతాయి, ఇలాగ నొక్కి పట్టుకుంటే బాగుంటుంది, కొంతమంది టచ్ చేయనివ్వరు, ఇవేంటి ఒక రోగికి ఇంకో రోగికి మధ్య భేదమును అంటే ప్రత్యేకతను తెలియజేసేటువంటివి డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్. సో ఇవి మనము వేరుగా రాసుకో పరిస్థితి ఎగ్జామిన్ చేసుకుని ఇవి మనము వేరుగా గుర్తింపుగా రాసుకోవాలని చెప్తున్నారు.
బుజ్జిగారు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఇలాంటివి ఉన్నప్పుడు అండర్లైన్ చేసేవాళ్ళు కేస్ షీట్. అట్టి సారూప్యం సిద్ధించినప్పుడు ఇక తలనొప్పి జ్వరము మున్నగు వేదనలు సారూప్యము పొందినవా లేదా అని లెక్క చేయరాదు. ఇప్పుడు ఈ పైన చెప్పినయే చూడండి, చలగాలికి తగ్గుతుంది, నొక్కితే బాగుంటుంది, అలాంటి దానికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ పేషెంట్లో. కానీ వీడు వచ్చింది మనకి తలనొప్పి కోసం కాదు, ఇంకో దేనికోసం, జలుబు కోసం ఏదనుకో వచ్చాడు. వచ్చినప్పుడు అంటే ఈ సిమ్టమ్స్ ఆ డ్రగ్లో లేకపోయినా ఈ కామన్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఈ తలనొప్పి జ్వరము ఇలాంటివి ఆ డ్రగ్లో లేకపోయినప్పటికీ, ఆ సారూప్యం సిమిలారిటీ లేకపోయినప్పటికీ, ఈ ఇప్పుడు చెప్పుకున్న ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నావో అవి ఆ డ్రగ్లో ఉంటే, సారూప్యత కనుక ఉంటే మనం ఆ డ్రగ్ను కన్సిడర్ చేసి వేస్తే వెంటనే పనిచేస్తుంది. తర్ణవ్యాధులైనచో కొద్ది మోతాదులతో శీఘ్రముగా నివారణము పొందును. ఎక్యూట్ డిసీజెస్ లో కనుక ఇలా వేస్తే మందు తక్కువ తగ్గుతుంది. అంతకు ముందు ఏ మందులు వాడకుండా వచ్చినచో ఒకే మోతాదులో తర్ణవ్యాధి మొత్తము నివారణ మగును. వారు డైరెక్ట్ గా హోమియోపతికి వచ్చి ఇంకేం వాడకుండా వస్తే మాత్రం వెంటనే తగ్గుతుంది, ఒక్క డోస్ తగ్గుతుంది. అది ఇప్పుడు మరీ గమనిస్తున్నాం, ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత ప్రతివాడు జ్వరం అనగానే టొక్కన పారాసెటమాలో డోలోనో వేసేసి మన దగ్గరికి వస్తారు. ఇక అప్పుడు డాక్టర్ల పాటలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి, అంటే సప్రెస్ అయిపోతుంది. ఇప్పటికే అది కొంచెం ట్యూబర్క్యులోసిస్తో కూడినటువంటి ఫీవర్స్ వస్తున్నాయి బాగా ఇప్పుడు వచ్చేవి. అవి మనం ఏ మందు వేయాలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఈ పెటక్మని పారాసెటమాల్ వేస్తే అది కాంప్లికేట్ అయిపోతుంది, సెవియర్గా ఉన్న సిమ్టమ్స్ గజిబిజి అయిపోతున్నాయి, అప్పుడు మళ్ళీ కొంచెం టైం పడుతుంది. అలాగే అక్కడ డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి మనం డ్రగ్ వేస్తే వెంటనే తగ్గుతుంది, ఈ నివారణ కూడా ఎక్కువ అలజడి జరగకుండా కలుగును. అంటే ఏమాత్రం రిజర్వేషన్స్ అవి ఏమీ రాకుండా తక్కువ తగ్గుతాయి. నెక్స్ట్ సూత్రము 155, ఎక్కువ అలజడి జరగకుండా నివారణ అవునని చెప్పుటలో ఒక కారణం ఉన్నది. ఔషధము అందరి లక్షణములైన వేదనలన్నిటిలో రోగి యందు కొన్నే ఉండును, మిగిలినవి రోగికి సంబంధించినవి కావు, అయినను సంబంధించినంత వరకే ఔషధము పనిచేయును. ఏ వేదనలు రోగి యందు ప్రేరణ చెంది ఉన్నవో వానికి సంబంధించినంత వరకే ఔషధము బలవత్తరముగా పనిచేయును. ప్రయోగించిన మోతాదులో మందు పరిమాణము చాలా తక్కువ గనుక మిగిలిన వేదనలను రోగి యందు పుట్టించుటకు చాలా తక్కువ అవకాశము ఉండును. ఏం చెప్తున్నారు, ఈ విధంగా ఏమి డిస్టర్బెన్స్ అది లేకుండా, అంటే అగ్రవేషన్ ఏమి లేకుండా తగ్గిపోతాయి అనడానికి కారణం ఒకటి ఉందని చెప్తున్నారు. ఏమని, మనం ఒక డ్రగ్ వేసాం, దాంట్లో కొన్ని సిమ్టమ్సే ఉన్నాయి, అన్ని సిమ్టమ్స్ ఉండి వేయం కదా. ఇప్పుడు బ్రయోనియా అంటే అన్ని రకాల వాటిల్లో తలనొప్పిలో ఉంటుంది, కళ్ళల్లో పనిచేస్తుంది, ఐస్లో, ఇయర్స్, అన్ని ఆర్గన్స్ లో పనిచేస్తుంది దాని సిమ్టమ్స్ తో. అవన్నీ ఉంటేనే వేస్తాము అంటే అలా ఎవరికి అన్ని ఉండవు కదా. అలా అని మెయిన్ ఏవి తీసుకోవాలో అవి తీసుకుని డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ తీసుకుని వాటిని బట్టి మనం మందు సెలెక్ట్ చేసి వేసినప్పుడు ఏమవుతుంది, మిగతా అన్ని సిమ్టమ్స్ బ్రయోనియాకి ఉన్నప్పటికీ కూడా వీడిలో ఏవైతే సిమ్టమ్స్ మనం బేస్ చేసుకుని వేసామో, అంటే వీడు ఏ బాధలతో మన దగ్గరికి వచ్చాడో, అంటే ఏ బాధలు పేషెంట్లో ఉన్నటువంటి బాధలు డ్రగ్లో ఉన్నటువంటి బాధలతో సిమిలారిటీ కలిగి ఉన్నవో అవన్నీ తగ్గుతాయి. అంతే లేనివి, అంటే ఈ బ్రయోనియాలో ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పనిచే అవన్నీ ఇక్కడ ఫామ్ అవ్వవు అన్నమాట. అది చెప్తున్నారు ఎందుకు అంటే మనం వేసినటువంటి మెడిసిన్ ఎటువంటిది, పరిమాణము క్వాంటిటీ అనేది చాలా తక్కువ, అంతే కదా పొటెన్సియల్లో వేస్తాం కదా 200 200 అలా. అది అందుకని మెడిసినల్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏమి డిస్టర్బ్ అవ్వదని చెప్తారు. నెక్స్ట్ సూత్రము 156, ప్రకృతి నుండి మనకింత సామాగ్రి సిద్ధించినను మనం ఇంతవరకు కనుగొనిన ఔషధముల సంఖ్య పరిమితమే కదా, జబ్బుల సంఖ్య అపరిమితం. ఈ కారణము చే సంపూర్ణమైన ఆదర్శమైన సామ్యము సిద్ధించుట అరుదు, అరుదే కాదు దుర్లభమని కూడా చెప్పవచ్చు. ఏ రోగి విషయమునను రోగ లక్షణములకు ఔషధ లక్షణములకు సిద్ధించునట్టి సామ్యము రెండు సమబాహు సమకోణ త్రిభుజముల వలె సిద్ధించుట కల్ల.
అట్టి సందర్భమున సిద్ధించినంత వరకు సామ్యమును ఆధారముగా గొని ఔషధము పనిచేసి వ్యాధిని నిర్మూలనము సంపూర్ణముగా చేయున్నట సత్యము. ఎక్కువ సామ్యం ఉన్నప్పుడు కొన్ని వేదనలలో సామ్యము లేని ఔషధమును ఒకప్పుడు పొరపాటుగా నిర్ణయము జరిగినను హాని కలగదు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మనకి జబ్బులు చాలా ఉన్నాయి, కానీ నేచర్లో ఉన్నటువంటి, ఇప్పుడు నేచర్లో ఉన్నటువంటి వాటి నుంచే కదా మందులు తయారు చేస్తుంది హోమియోపతి కానీ ఏదైనా కానీ. అయితే మనము అవి కనుక్కొని ఇది దీనికి మెడిసినల్ వాల్యూ ఉంది అని కనుక్కొని మనం తయారు చేస్తున్నటువంటి మందులు పరిమితము, కొన్ని ఉన్నాయి, కానీ జబ్బులు అపరిమితంగా ఉన్నాయి. అందుకని ఏమవుతుంది, ఏదైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ రోగ లక్షణాలని ఈ ఔషధ లక్షణాలు రెండింటికి కూడా సిమిలారిటీ ఉందే చూసుకుని, ఎక్కువ సిమిలారిటీ ఉండేట్టుగా చూసుకుని మనం మందు వేస్తే అది ఆ పేషెంట్లో ఉన్నటువంటి సిమిలర్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ అంటే ఈ డ్రగ్స్ ఉన్నటువంటి దాన్ని క్యూర్ చేసేస్తుంది. అలా కాకుండా ఎక్కువ సామ్యం ఉన్నప్పుడు కొన్ని వేదనలు, అంటే ఎక్కువ సిమ్టమ్స్ బ్రయోనియాకి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని బ్రయోనియాకి సంబంధించి లేవు. అలాంటప్పుడు మొత్తానికి కలిపి ఒక డ్రగ్ రావట్లేదు. అలాంటప్పుడు మనము ఎక్కువ సామ్యం ప్రయాణీయతో, ఎక్కువ వేదనలకు ప్రయాణీయత సిమిలారిటీ కలిగి ఉన్నాయి కాబట్టి అది వేసినంత మాత్రాన ఏమి హామ్ జరగదు. ఆ ప్రయాణీయ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ తగ్గించేస్తుంది. వివరణం: రోగి లక్షణములతో సామ్యము గల ఔషధమును నిర్ణయించుటకు శక్తి వంచన చేయక ప్రయత్నింపబడెను. అంటే మనం ఏదో 4 సిమ్టమ్స్ చూసి లెఫ్ట్ సైడెడ్ హెడేక్ ఇంకోటి ఏదో చూసి మనము డ్రగ్ సెలెక్ట్ చేసేయకూడదు. అంటే అన్ని సిమ్టమ్స్ చూసుకుని జాగ్రత్తగా డ్రగ్ సెలెక్ట్ చేయడంలో మనం శక్తి వంచన లేకుండా, అంటే 100% మన ఎఫర్ట్ పెట్టి చేయాలి. ఒక్కొక్కప్పుడు కొత్త రోగములు పుట్టినప్పుడు పాత మందులతో సంపూర్ణ సామ్యము గల ఔషధము సిద్ధింపకపోవచ్చును. అప్పుడు కొన్ని వేదనలతో సామ్యము లేకుండా మందు నిర్ణయించినను పొరపాటు జరుగక వ్యాధి నివారణము జరుగును. ఆ సామ్యము లేని వేదనల విషయమున రోగికి హాని కలుగదు. కారణమేమనగా ఔషధ పరిమాణము చాలా స్వల్పము గనుక అలోపతి విధానమునందు వలె ఔషధ పరిమాణము హెచ్చుగా వాడినచో తప్పక హాని కలుగును. అనగా ఔషధమునకు సంబంధించిన క్రొత్త రోగములు పుట్టును. మాస్టర్ వినిపిస్తుంది కదా? అంటే ఇక్కడ వినిపిస్తున్నాయి మేడం. కొత్త రోగాలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని కొత్త రోగాలు వస్తాయి ఒక్కొక్కప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ పాత మందులతో సంపూర్ణంగా అంటే పూర్తిగా సిమిలారిటీ ఉండకపోవచ్చు. వచ్చిన డిసీజ్ కి సంబంధించిన సిమ్టమ్స్ లో కొన్ని కొన్నిటితో మనకి సిమిలారిటీ ఉంది, కొన్నిటితో సిమిలారిటీ లేదు. అయినా ఎక్కువ సిమిలారిటీ ఉన్నటువంటి సిమ్టమ్స్ డ్రగ్ లోను పేషెంట్ లోను చూసి మనం వేసినప్పుడు వ్యాధి పోతుంది, తగ్గిపోతుంది. సామ్యం లేని సిమ్టమ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల వీడికి ఏమి హామ్ జరగదు. ఎందుకు అన్నిటికీ కారణం ఏంటి అంటే మనం వాడేటువంటి మెడిసినల్ క్వాంటిటీ చాలా తక్కువ ఉండడం వల్ల. అలోపతి విధానం అంటే అలోపతి వైద్యం ఇంగ్లీష్ వైద్యంలో ఏంటి, అది పూర్తిగా మెటీరియల్ మెటీరియల్ కదా, మెడిసిన్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఏమవుతుంది, తప్పకుండా హాని జరిగి డ్రగ్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా రోజులు ఒకే డ్రగ్ వాడాము అంటే ఏమవుతుంది, వయసులోను ఇలాంటివన్నీ వాడితే ఏమవుతుంది, ఆ డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల అది డ్రగ్ డిసీజ్ వచ్చేస్తుంది అనమాట. స్వల్పమైన పరిమాణమున కూడా అక్కరలేనన్ని మోతాదులు వాడినచో ఔషధ వ్యాధులు పుట్టును. చూసారా, ఇది పైపెచ్చు. అలోపతిలో పుట్టిన వానికన్నా తీవ్రమైన వ్యాధులు నివారణకు లొంగని విధమున పుట్టును. అంటే స్వల్ప పరిమాణమున, అంటే అనవసరంగా మెడిసిన్స్ ఎక్కువ అవసరం లేకుండానే నెంబర్ ఆఫ్ డోసెస్ రిపీట్ చేశామనుకోండి, హోమియోపతిలో అయినా డ్రగ్ డిసీజ్ వచ్చేస్తుంది. ఇంకా దీని ఇంకా ఏంటి, దీంట్లో ఇంకా భయంకరమైనది ఏంటంటే అలోపతిలో వాడితే వచ్చేటువంటి వ్యాధుల కంటే, సైడ్ ఎఫెక్ట్స్ కంటే హోమియోపతి మందులు అనవసరంగా వేయడం వల్ల వచ్చేటువంటి
సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హోమియోపతి మందు వాడే విధంగా వాడితే అది ఎంత బాగా తగ్గిస్తుందో. అనవసరమైన డోసులు మనకి దురద నుండి వేశామనుకోండి, అది ఇంకా నివారణకు లొంగని విధముగా క్యూర్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది కేసు. అదే కదా మాస్టర్ గారు చెప్తారు, లైకోపోడియం సల్ఫర్ యాసిడ్ ఫాసి లాంటి కొన్ని డ్రగ్లు అనవసరంగా వాడితే ఏటా వాడిని కాలుస్తూ ఉంటే కూడా ఆ మందు వాసనే వస్తూ ఉంటుందని చెప్తారు. అంటే నిజంగా వాసన రావటం కదా ఆయన ఉద్దేశం ఏంటి, అంతలా పోదని. ఎందుకు అలాగా అంటే హోమియోపతి మందు అవ్యక్తంగా ఉంటుంది కదా, పై పొడి పటం తీసుకెళ్లే కొద్దీ ఆ మెడిసిన్ క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోయి అది వైటల్ ప్లేన్స్ మీద పనిచేస్తుంది, ఇన్నర్ లేయర్స్ మీద, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఇటువంటి వాటిల్లో వ్యాధులు పుట్టిస్తుంది కాబట్టి, అంటే ఆ కెపాసిటీ ఉంటుంది కాబట్టి అది తగ్గదు అనమాట. ఇంక వస్తే ఎక్కడ చేంజ్ వస్తుందండి, ఈ మెడిసిన్ అనవసరంగా వేస్తే ఆ లేయర్స్ లో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అవి లొంగవి. ఇంకా అలోపతి విధానమునందు భౌతిక పరిమాణమున వాడబడును గనుక భౌతిక దేహము దెబ్బతినను. ఇక ఇంగ్లీష్ వైద్యంలో ఏంటి ఏమవుతుంది, అలోపతి వైద్యంలో అంత మెటీరియల్ ఫిజికల్ ఫిజికల్ లెవెల్లోనే ఉంటుంది కదా, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మెడిసినల్ క్వాంటిటీ. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ బాడీ వరకే దెబ్బతింటుంది. అదే హోమియోపతి అనవసరంగా వేస్తే ఏమవుతుంది, ఇది వైటల్ ప్లేన్స్ అంటే ఇన్నర్ ప్లేన్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు, మెడిసినల్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. వాణిని విరుగు చేయటం కూడా తేలిక ఏది అలోపతి ఇవి అనవసరంగా వాడితే. సంవత్సరముల తరబడి అక్కరలేని మందులు వాడుచున్నచో భౌతిక పరిమాణము వలన కూడా నయము కాని దీర్ఘ వ్యాధులు పుట్టును. ఇలా ఇలా కాకుండా సంవత్సరాల తరబడి ఎక్కువ వాడేశారనుకోండి, చూస్తున్నాం కదా ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్. వీటిలో ఒక కేసు అండి మీకు చెప్తాను, ఎంత అంటే హోమియోపతిలో ఎంత సింపుల్ గా తగ్గిందో అలోపతి వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న పాప అంటే తను 16 ఇయర్స్ ఏజ్ అప్పుడు, తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిల్ల బాగా మార్క్స్ వచ్చినాయని ఆ అమ్మాయిని గుంటూరులో ఒక హాస్టల్లో జాయిన్ చేశారు, ఎంపీసీ గ్రూప్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజు వాళ్ళ హాస్టల్. ఇంకా వాళ్ళు రుబ్బుతారు కదా చదివి చదివించి చదివించి, అసలు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ అమ్మాయికి అక్కడ ఏం స్టార్ట్ అయింది అనుకుంటున్నారు, యూరిన్ ద్వారా బ్లడ్ పోవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయేటప్పటికి అసలు వాళ్ళు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నా దగ్గర వాడతారు ఏమొచ్చినా, అలాంటి వాళ్ళు వాళ్ళ కంగపడిపోయి అల్లపతికి వెళ్ళిపోయారు, నా దగ్గర రాలా. సరే ఏమైంది, సరే ఈ మధ్య వచ్చారు, ఒక 1 ఇయర్ కూడా కాదు, 8 మంత్స్ క్రితం దుఃఖపడుతూ వచ్చారు ఆవిడ. ఏమిటి అంటే వాళ్ళ మదరు చెప్పారనమాట, పిల్లకి ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది, అయితే ఎంత 4 ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది కాబట్టి 2 ఇయర్స్, 6 ఇయర్స్, కానీ 5 ఇయర్స్గా వాళ్ళు రోజు వయసు లోన్ వేస్తున్నారు 2 పూట్ల, అయినా వేసినా కానీ యూరిన్ ఆల్బమిన్ అనేది 4 ప్లస్ ఉంటుంది, ఒక్కోసారి బ్లడ్ పోతుంది యూరిన్ ద్వారా. వీళ్ళ మదర్కి పాపం బెంగ ఇంత ఇంకో వాళ్ళ లైఫ్ లాంగ్ వాడాల్సిందే అని చెప్పేశారు డాక్టర్స్. వయసులో అసలు వాడకూడదు కదా, అంతలాగా వాడేయకూడదు. అలా ఇంక పిల్లకి పెళ్ళి అయ్యేలాగా ఏమిటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అని చాలా డిప్రెస్ అయిపోయారు. అలా వచ్చినప్పుడు సరే హోమియోలో మందు ఉంటుందా అంటే ఉంటుంది వాడచ్చు అని చెప్పారు. వయసులో అని మాత్రం వెంటనే మానటానికి లేదు, అది వాడుతూనే ఇది వాడాలి, ఎందుకంటే చాలా స్లోగా చాలా జాగ్రత్తగా విత్డ్రా చేసుకుంటారు అవ్వాలి. ఇప్పుడు అమ్మాయి రోజుకి 2 వాడుతుంది కదా, మన హోమియోపతి మందు పట్టి ఇచ్చిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు అయ్యాక యూరిన్ ఆల్బమిన్ అన్ని నార్మల్ వచ్చి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు అది ఆల్టర్నేట్ డేస్ ఒక టాబ్లెట్ వేయమని రోజుకి, మిగతా రోజుల్లో రోజుకి 2 టాబ్లెట్లు వేయాలని చెప్పాలి. ఓకేనా, అలా చెప్పి మళ్ళీ కొన్నాళ్ళకి రోజు ఒక టాబ్లెట్, మళ్ళీ కొన్నాళ్ళకి రోజుకి హాఫ్ టాబ్లెట్, ఇలాగా చాలా జాగ్రత్తగా మార్చుకుంటూ రావాలి. అందుకని అది వాడుతూనే ఇది వాడమని కేసీ మొత్తం రాస్తే ఆ అమ్మాయికి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ టెన్షన్ అది భరించలేక ఆ కంగారు. అది లైకోపోడియం 200 ఒక్కటే డోస్ అండి, ఫస్ట్ టైం ఆవిడకి యూరిన్ ఆల్బమిన్ టెస్ట్ చేయిస్తే వచ్చిన 15 20 రోజులకి టెస్ట్ చేయిస్తే యూరిన్ ఆల్బమిన్ ఎప్పుడు 4 ప్లస్ అలా 2 ప్లస్ వచ్చింది, రీసెంట్గా చేయించినప్పుడు నిల్ వచ్చింది. కథ వయసులో అలాగే వాడమని అని కొన్నాళ్ళు కంటిన్యూ చేయమని నెమ్మదిగా మార్పిస్తానని చెప్పాను. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే అవి వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట ఇవన్నీ వచ్చాయి కూడా. ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు?
అంటే అలోపతి ఇవి వాడటం వల్ల భౌతికంగా ఫిజికల్గా కూడా హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. కాకపోతే సంవత్సరాల తరబడి వాడితే ఇంకా ఎప్పటికీ నయం కాని దీర్ఘవ్యాధులు పుడతాయన్నమాట. హోమియోపతి పద్ధతిలో సూక్ష్మీకరించి వాడినప్పుడు అవసరం ఉన్నంత వరకే వాడుట నేర్చుకున్నచో, ఇది చాలా అండర్లైన్ చేయాల్సిన సెంటెన్స్. ఏమిటది? హోమియోపతి పద్ధతిలో సూక్ష్మీకరించి వాడినప్పుడు అవసరం ఉన్నంత వరకే వాడుట నేర్చుకున్నచో, కొంత సామ్యము లేని మందులు కూడా ఏ హానియూ కలిగింపక తమకు సంబంధించినంత వరకు వ్యాధి నివారణ చేయును. అంటే పొటెంటైజ్ చేసినటువంటి మెడిసిన్స్ అవసరమైనప్పుడే వేయడం అలవాటునే, అని అవసరమైనప్పుడే వేయడం, అనవసరంగా వేయకపోవటం. అంటే అవసరమైనప్పుడు వేయకుండా ఉండడం ఎంత తప్పో, అనవసరంగా వేయడము అంతే తప్పు. అలా అవసరమైనంత వరకే వేయడం అనేది మనం నేర్చుకుంటే ఆ మందులలో పూర్తిగా సిమిలారిటీ లేకపోయినప్పటికీ కూడా అది ఏమి హామ్ చెయ్యదు. అది ఎంతవరకు సిమిలారిటీ ఉన్నదో సిమ్టమ్స్ తో అంతవరకు తగ్గించేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సూత్రము 157. ఇది 176 వరకు చదువుదామండి, ఎందుకంటే ఇదంతా మీకు బాగా అర్థమైతేనే హోమియోపతిక్ అగ్రవేషన్ చాలా బాగా అర్థమవుతుంది. సూత్రం 157. సామ్యము గల మందు రోగిలోని రోగ లక్షణములకు సంబంధించినంత వరకే పనిచేయునని చెప్పి ఉంటిమి, అయితే మిగిలిన వేదాలతో సంబంధము లేదని కూడా చెప్పి ఉంటిమి. అయినను ఒక్కొక్కప్పుడు తృణవ్యాధి యందు వాడబడినప్పుడు ఉన్న లక్షణములలో ఒకటి రెండింటిని తాత్కాలికముగా స్వల్పముగా ఉద్రిక్తపరచుట గమనింపుకు వచ్చుచున్నది. దీనికి కారణం ఏమనగా, రోగి బలము కన్నా కొంచెం హెచ్చు బలముతో పనిచేయనట్లు ఔషధము ప్రయోగం చేయవైనని చెప్పి ఉంటిమి కదా. అట్లు చేయబడినప్పుడు పుట్టిన కృత్రిమ తాత్కాలిక వ్యాధి కొంచెము ఎక్కువ బలముతో పుట్టును. అది పనిచేయుచున్నప్పుడు 1-2 గంటలు దాని లక్షణములు కనిపించును. అవి రోగి లక్షణములతో సరిపోలి ఉండును గనుక తన వ్యాధియే ఉద్రేకించేనని రోగి అభిప్రాయపడును. ఔషధము పరిమాణము కొంచెం హెచ్చుగా ఉన్నప్పుడు, అనగా పొటెన్సీ కావలసిన దానికన్నా తక్కువగా వాడబడినప్పుడు ఇది తప్పక కొంచెం ఎక్కువసేపు కనిపిస్తుంది. అంటే అనవసరంగా నువ్వు 200 అవసరమైన చోట 1 mm వేసినా ఎఫెక్ట్ అవుతుంది, అది ఇంకా కొంచెం 1 or 2 hours తగ్గిపోతుంది. కానీ 200 అవసరమైన చోట మనం 30 వేసామనుకోండి, అది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఫిజికల్ పిల్లలు వచ్చిన జబ్బు అదే వేదనలు. అంటే ఎందుకు ఇలాగా అవుతుంది అంటే, మనం పేషెంట్కి ఒక మందు వేసాం, దానికంటే ఎక్కువ బలం ఉన్నది, కొంచెం ఎక్కువ బలం ఉన్నదే వేయమని చెప్తాం. అదే కదా మనం చదువుకున్నాం కెంట్ ఫిలాసఫీలో అంతకుముందు చెప్పారు ఆయన. అయితే అలా వేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం ఎక్కువ బలంతో అంటే కొంచెం ఎక్కువ హైపోటెన్సీ, బాగా హైపోటెన్సీ వేసినప్పుడు అది ఇంకా ఎక్కువ డ్రగ్ డిసీజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎలాగా డ్రగ్ డిసీజ్ అని కాదు, ఇక్కడ హోమియోపతి విధానం ఏంటి, మందు వేసినప్పుడు ఆర్టిఫిషియల్ డిసీజ్ ఫామ్ అవుతుంది కదా, ఈ మందు వెళ్ళి కొన్ని వేదనలు పుట్టిస్తుంది, అప్పుడు వేటల ఫోర్స్ స్ట్రెంగ్తన్ చేస్తుంది, వేటల ఫోర్స్ పనిచేసి ఈ మందుతో ఉన్నటువంటి సిమ్టమ్స్ బలమైనవి అయ్యుండి మా వ్యాధి యొక్క సిమ్టమ్స్ వీటికంటే బలం ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఈ వాటిని క్లియర్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇది కెంట్ వాటిల్లో చెప్పారు కదా, 2 dissimilar diseases వస్తే ఎలా ఉంటుంది, సిమిలర్ డిసీజెస్ ఒకేసారి అటాక్ అయితే ఎలా ఉంటుంది అని చదువుకున్నాం మనం ఆల్రెడీ. అది ఏం చెప్తున్నారు, సూత్రము 158. ఈ విధమైన తాత్కాలిక ఉద్రిక్త పరిస్థితిని సారూప్యోద్రేకము హోమియోపతిక్ అగ్రవేషన్ గా గుర్తింపబడెను. ఈ విధంగా వచ్చినప్పుడు దీనిని మనము హోమియోపతిక్ అగ్రవేషన్ అని గుర్తించాలని చెప్తున్నారు. తరుణ వ్యాధుల చికిత్సలో ప్రారంభమందు కొన్ని గంటలలో సూచించును. ఉన్న వ్యాధి కన్నా సారూప్య వ్యాధి బలవత్తరముగా పుట్టినట్లు తెలియచున్నది, నివారణము తప్పనిసరి అని తెలియచు. సరే, అది అంటే అక్యూట్ డిసీజెస్ లో మన స్టార్టింగ్ లో కనుక కొన్ని వేస్తే కొన్ని గంటల్లో కొంచెం అది ఎక్కువైనట్టుగా అనిపించండి. మనకే చూడండి, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫీవర్ 102 తోనో 100 తోనో వచ్చాడు మన దగ్గరికి, 100తో వచ్చాడు, మిగతా సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకుని మనం ఒక డ్రగ్ వేసాం, మనము వేయాల్సింది 200 అయితే అక్కడ 1 mm వేసాం, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫీవర్ ఇవన్నీ కొంచెం పెరుగుతాయి, పెరిగి మళ్ళీ సిమిలారిటీ ఉంది కాబట్టి దీనికి దానికి అన్ని తగ్గిపోతాయి, నివారణ తప్పనిసరి అని తెలుస్తుంది. సూత్రం 159. తరుణ వ్యాధుల చికిత్సలో ఔషధ పరిమాణము ఎంత తక్కువగా వాడబడినచో అంత సరళముగాను శీఘ్రముగాను వైద్యము ప్రారంభ దశ యందే
ఈ సారూప్యోద్రేకము ఉపశమించును. అంటే ఎక్యూట్ డిసీజెస్ ట్రీట్ చేసేటప్పుడు ఔషధ పరిమాణం ఎంత తక్కువగా వాడబడినచ్చు, అంటే మనము 30, 200, 200 అలా వాడాలి, 30 కంటే తక్కువ వాడదని చెప్తున్నారు. అప్పుడు అలా అలా వేస్తే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది అనమాట. ఈ సారూప్య ఉద్రేకము వైద్య ప్రారంభ దశ అంది, స్టార్టింగ్లోనే కొంచెం అలా ఎక్కువ ఇరట్ అయినా నార్మల్ అయిపోతుంది. వివరణము, ఔషధ పరిమాణము తక్కువగా వాడుట అనగా పొటెన్సీ పెంచుట అని అర్థము. ఔషధమును ఎక్కువగా వాడుట అనగా కావలసిన దానికన్నా తక్కువ పొటెన్సీలో వాడటం జరుగుతుంది. అంటే మెడిసినల్ క్వాంటిటీ అనేది తక్కువగా వాడతాం, అంటే మనకి పొటెన్టైజ్ చేస్తూ 30, 200, 1 mm, 10 mm వెళ్ళేటప్పటికి ఇంకా మెడిసినల్ క్వాంటిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ పెరుగుతుంది కదా, ఇన్నర్ లేయర్ సెపరేట్ చేసే కెపాసిటీ వస్తుంది. సో ఈ విధంగా పొటెన్టైజ్ చేసినటువంటి పొటెన్సీల్లో 30, 200 ఎందుకంటే తక్కువ వాడద్దని చెబుతున్నారు. లెస్సర్ రేటింగ్స్లో ఆయన చెప్పారు అని చెప్పారు. 160 మనం అంతే కదా, యూజువల్గా 200 వేస్తాము లేదా 30 వేస్తాం, కానీ 200 30 కూడా వేస్తాము, బేసన్లో ఉంది 6లో అలా వాడాం కదా, 30తో స్టార్ట్ చేస్తాం అలా ఆయన చెప్పారు. ఇట్టి తరుణ సూత్రము 160, ఇట్టి తరుణ వ్యాధులలో మొట్టమొదటనే మోతాదును అధికముగా తగ్గించి వాడుట ఉండదు. ఏమిటి, ఇట్టి తరుణ వ్యాధులలో మొట్టమొదటనే మోతాదును అధికముగా తగ్గించి వాడుట ఉండదు. ఉన్న వ్యాధి కన్నా బలవత్తరమైన సారూప్య వ్యాధిని పుట్టించవలనన్నచో మందును అర్థము లేనంతగా పరిమాణము తగ్గించరాదు. తగు మాత్రము పరిమాణములో ఉంచినచో బలవత్తరమైన తాత్కాలిక వ్యాధిని పుట్టించును. అప్పుడు ప్రారంభ దశలో సారూప్యోద్రేకము కనిపించును. వివరణము, జ్వరము, తలనొప్పి, కలరా మున్నగు వ్యాధులలో మందు పరిమాణం విపరీతముగా తగ్గించరాదు. మందు పరిమాణం తగ్గించడం అంటే ఏంటి, పొటెన్టైజ్ హైయర్ పొటెన్సీస్ వేయటం, హైయర్ పొటెన్సీకి వెళ్ళే కొద్దీ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గిపోతుంది కదా, అనగా 10 mm, 50 mm పొటెన్సీల్లో వాడరాదు. వాడినచో కావలసిన బలముతో ఆ వ్యాధిని పుట్టించడం జరగదు. 30, 200 మొదలగు పొటెన్సీల్లో వాడవలెను. అప్పుడు ఔషధ పరిమాణం సరిపోయి మొదటి మోతాదు ఇచ్చిన వెంటనే సారూప్యోద్రేకము కనిపించును. అది ఆయన చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహి గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవ, లోకా సమస్త సుఖినో భవ, లోకా సమస్త సుఖినో భవ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు.